ఇక వివరాల్లోకి వెళ్తే కరోనా వైరస్ నియంత్రణలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని ముఖ్యమంత్రి జగన్ మార్గదర్శకం నిరంతరం పర్యవేక్షణతో అది సాధ్యమైందని డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో దేశంలో కూడా వైరస్ రెండో దశ వ్యాప్తి ఆందోళనగా ఉందన్నారు. మొదటి దశను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. రెండో దశ నియంత్రణకు ప్రజాప్రతినిధులు ఇచ్చిన సలహాలు, సూచనలు సమన్వయం చేసుకుంటామన్నారు. కరోనా నియంత్రణలో 104 కాల్ సెంటర్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లాలో 745 ఐసీయూ బెడ్లు, 1891 నాన్ ఐసీయూ ఆక్సిజన్తో కూడిన బెడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏపీలో కరోనా వైరస్ వేరియంట్ B1.36 ఉనికే లేదన్నారు. ప్రజలు అపోహలకు గురి కావద్దన్నారు. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజెక్షన్స్ అందుబాటులో ఉంచామన్నారు. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు అమలు చేస్తున్న తీరు మార్చుకోవాలని అన్నారు. అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా సమర్థవంతంగా మరి నివారణ కార్యక్రమాలను, కరోనా నివారణ కార్యక్రమాలను అమలు చేసిన కారణంగానే ఈరోజు మరి రాష్ట్రంలో ఈ విధంగా సమర్థవంతంగా మనం ఈ వైరస్ను ఎదుర్కోగలుగుతున్నాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతిరోజు ఆయన సమీక్షలు చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ మరి ఈ నియంత్రణ కార్యక్రమాలు అమలు చేస్తూనే మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో మేమందరం కూడా మరి అధికారులందరం కూడా మరి ఆయన నిర్దేశించినటువంటి ఆ కార్యక్రమాల మేరకు అవన్నీ కూడా అమలు తీరును అన్ని పర్యవేక్షిస్తూనే జిల్లా స్థాయిలో కూడా అసలు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నివారణ కార్యక్రమాలు, నియంత్రణ కార్యక్రమాలు ఏ విధంగా ప్రతి పిహెచ్సికి ఒక 1000 ఎంతో ఐడి నెంబర్లు ఇచ్చేస్తాం. ఇచ్చేసి అది చేస్తే బాగుంటుంది. ఒకసారి మనకేంటంటే నోట్ చేసుకోండి చాలండి, శాంపిల్ తీసేటువంటి ఆర్టీపీసీఆర్ శాంపిల్ కలెక్షన్ సెంటరు, ఇమ్యునైజేషన్ సెంటర్ అంటే మన వ్యాక్సిన్ వేసేది రెండు ఒకే చోట జరుగుతుంది. ఏముందంటే నా కోవిడ్ వచ్చిన టెస్ట్ చేసుకుంటాకి నా పక్కనే వ్యాక్సిన్ వేసుకుంటాకి వచ్చినప్పుడు ఇద్దరు పక్క పక్కన కూర్చుంటున్నాం. అన్ని సెంటర్లో కూడా అలాగే జరుగుతుంది. అంటే నేను మచిలీపట్నం చూశాను, మరి మిగతా చోట్ల ఎలా జరుగుతుందో నాకు తెలియదు. వ్యాక్సిన్ ఇంపోర్ట్ చేసుకోమని చెప్పింది. ఇప్పుడు మనం అట్లాంటి ప్రయత్నం ఏదైనా చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకి ఇంపోర్ట్ చేసుకొని కొంతమంది డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ ఇచ్చేస్తే ఈ మరణాల రేటు కొంచెం తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి ఫైజర్ కానీ, ఇది స్పుత్నిక్ కానివ్వండి, జాన్సన్ అండ్ జాన్సన్ కానివ్వండి, ఇలాంటి కంపెనీలన్నింటితో టైఅప్ చేసుకొని ముఖ్యమంత్రి గారి యొక్క పర్మిషన్ తోటి దీన్ని కానీ ఇంపోర్ట్ చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్లో అవైలబిలిటీ పెట్టినట్టయితే ఈ రష్ కొంచెం తగ్గిద్ది. తద్వారా కొంచెం జనం కూడా ఈ భయాందోళన నుంచి బయటపడతారు. దాన్ని ప్రయత్నం చేయమని నాది ఒక రిక్వెస్ట్ కలెక్టర్ గారు, అలాగే మంత్రి గారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి విజయవాడ కృష్ణా జిల్లాలో